ఏలూరు జిల్లా పోలవరం కార్తీక మాసం లాస్ట్ సోమవారం రాష్ట్ర నలుమూలల నుండి పట్టిసీమ శివక్షేత్రానికి భక్తులు చేరుకోవడంతో గోదావరి నదిపై లాంచీలు భక్తులు రాకపోకలు సాగించే సందర్భాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలవరం డీఎస్పీ కె లతా కుమారి, సీఐ విజయబాబు పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు సాధారణంగా ఉన్న భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో పోలవరం పోలీసులు అప్రమత్తమయ్యారు. లాంచీపై భక్తులు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా డీఎస్పీ, సీఐ హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్, వృద్ధులను, చిన్నపిల్లలు, మహిళలు భక్తుల దగ్గరుండి లాంచీపైకి ఎక్కించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేశారు. అసలు పక్క నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, నుంచి వెళ్ళి వాళ్ళు అక్కడ పోవాలి కదా. అందరూ లోపలికి దిగండి అమ్మా, పైన ఎవరో నుంచో ఉందమ్మా, లోపలికి దిగండి.